తనపై కేసు పెట్టడంపై ఘాటుగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రాంతాల్లో లోకేష్ సహా టీడీపీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ట్రాక్టర్ నడిపారని చెప్తూ లోకేష్పై కేసు పెట్టారు పోలీసులు. దీన్ని లోకేష్ సీరియస్ గా తీసుకున్నారు. రైతుల్ని పరామర్శించడం, అండగా పోరాటం చేయడం అంటే జగన్ దృష్టిలో నేరమన్నారు. అయితే ఈ నేరంపై కేసు పెట్టే సెక్షన్లు లేవు కాబట్టి కోవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరుతో కేసు పెట్టారని విమర్శించారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలంటూ సవాల్ విసిరారు. కష్టాల్లో ఉన్న వాళ్ల కన్నీళ్లు తుడిచేందుకు ప్రతి ఊరు వెళ్తానన్నారు. ప్రతి గడప తొక్కుతా బాధితులకు భరోసా ఇస్తానని స్పష్టం చేశారు. సార్ ఇంకోటి రాత్రి అదనం సార్ వచ్చాను. అన్న అన్న ఒక్కసారి అన్న ఒక్కసారి కృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న లోకేష్ పర్యటించారు. నష్టపోయిన రైతుల్ని పరామర్శించారు. దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబీడు మండలం సిద్ధాపురం, అత్తిలి మండలం ఈడూరులో వరద నష్టాన్ని లోకేష్ తెలుసుకున్నారు. కొల్లేరుకు మునుపెన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయని తెలిపారు. పెద్ద ఎత్తున పంటలు మునిగిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. సిద్ధాపురం పర్యటన సమయంలో రోడ్డు నీళ్లలో మునగడంతో ఆ దారిలోని ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు లోకేష్. ఈ సందర్భంగా ట్రాక్టర్ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో అదుపు తప్పింది. వెంటనే దాన్ని కంట్రోల్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు పెట్టడం పట్ల లోకేష్ మండిపడ్డారు. పరామర్శకు వెళ్లినా ఓర్వలేక ఇలా కేసులు పెడుతున్నారని విమర్శించారు. తప్ప